संपद पेंचु प्रजलकु पंचु अने सदाशयंतो प्रभुत्वं अनुसरिस्तुन्न विधानाल फलितंगा తెలంగాణ రాష్ట్రంలో పేదరికం క్రమంగా తగ్గుతున్నదని తలసరి ఆదాయం పెరుగుతున్నదని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీన పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంలో పోల్చి చూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడో వంతుగా నమోదైంది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18% ఉన్న పేదరికం 19-21 నాటికి 5.88% దిగివచ్చింది. అంటే ఏకంగా 7.3% పేదరికం కనుమరుగైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సమ్మిళిత సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనూ నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తున్నది. దళిత బడుగు బలహీన వర్గాల రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకు అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నది. వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసింది. అదేవిధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ అభివృద్ధిని క్రమంగా వికేంద్రీకరిస్తున్నది. అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ పేద వర్గాలను ఆదుకుంటున్నది. అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జయకొడుతున్నారు. అతిపిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకు పటిమకు తిరుగులేని నిదర్శనం. మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర పోరాట స్ఫూర్తిని విలువలను ముందుకు తీసుకుపోయే క్రమంలో యావత్ భారత జాతి ఒకటిగా నిలవాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, జై భారత్.